వెల్కమ్ టు పవన్స్ అకాడమీ. దిస్ ఇస్ పవన్ కుమార్ కాపారపు. ఈ వీడియోలో నేను శానిటేషన్ ఎగ్జామినేషన్కి పనికొచ్చినటువంటి 25 బిట్స్ని చేయడం అనేది జరిగింది. జస్ట్ ఇప్పుడు ఎగ్జామ్ శానిటేషన్ ఎగ్జామ్ జరుగుతుంది కనుక టైటిల్ శానిటేషన్ ఎగ్జామ్ అని చెప్తా ఉన్నాం. మీరు ఎస్ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి, లేదా పంచాయతీ సెక్రటరీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అవ్వండి, అగ్రికల్చర్ ఎగ్జామినేషన్, వెటర్నరీ ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామినేషన్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఈ బిట్స్ చాలా స్టాండర్డ్ అండ్ ప్రామాణికమైనటువంటి ఇన్ఫర్మేషన్స్. ఈ వీడియోలో 25 బిట్స్ని వివరించడం అనేది జరిగింది. బట్ 25 బిట్స్ నెంబర్ అయితే 25, బట్ వివరించినప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ రావడం వల్ల ఇన్ఫర్మేషన్ అంతా కలిసి 100 బిట్స్తో సమానమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ బిట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ వివరించడం అనేది జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు మీరేం చేయాలి, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయొద్దు, వీడియోని డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మొదటి ప్రశ్న, అణుజీవ శాస్త్ర ఆవిర్భావంతో పనిచేసిన పరిశోధన ఏది? ఫస్ట్ ఆప్షన్ డిఎన్ఏని కనుగొనడం, సెకండ్ ఆప్షన్ డిఎన్ఏలో నత్రజని క్షారాల అమరికను కనుగొనడం, థర్డ్ ఆప్షన్ డిఎన్ఏ ద్విగుండల నిర్మాణం కనుగొనడం, ఫోర్త్ ఆప్షన్ డిఎన్ఏ ప్రతికృతిని కనుగొనడం. అణుజీవ శాస్త్రం మాలిక్యులర్ బయాలజీ అనేటటువంటి సబ్జెక్ట్ ఏర్పడడంలో పనిచేసినటువంటి పరిశోధన ఏమిటి అని అడుగుతా ఉన్నాడు. విషయాన్ని గమనిస్తే 1953 సంవత్సరంలో వాట్సన్ మరియు క్రిక్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరు శాస్త్రవేత్తలు డిఎన్ఏ డబల్ హెలిక్స్ స్ట్రక్చర్ అనేటటువంటి నిర్మాణమని కనిపెట్టడం అనేది జరిగింది. డిఎన్ఏ డబల్ హెలిక్స్ స్ట్రక్చర్, దీనిని డిఎన్ఏ ద్విగుండల నిర్మాణం అనే పేరుతో పిలుస్తాం. డిఎన్ఏ ద్విగుండల నిర్మాణం లేదా డిఎన్ఏ స్ట్రక్చర్ని ఎప్పుడైతే కనిపెట్టామో అప్పుడు మాలిక్యులర్ బయాలజీ అనేటటువంటి ఒక నూతనమైనటువంటి బ్రాంచ్ ఏర్పడడం అనేది జరిగింది, లేదా అణుజీవ శాస్త్రం అనేటటువంటి శాస్త్రం ఏర్పడింది. ఇంకా విషయాన్ని తెలుసుకుంటే ఈ వాట్సన్ మరియు క్రిక్ అనే శాస్త్రవేత్తలకి 1962 సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది. వీళ్ళతో పాటు నోబెల్ బహుమతిని పొందినటువంటి శాస్త్రవేత్త ఎవరనేసి అంటే ఫ్రెడరిక్ విల్కిన్స్ అనేటటువంటి శాస్త్రవేత్తకి కూడా నోబెల్ బహుమతి అనేది ఏంటనేసి అంటే లభించడం జరిగింది. 1962 సంవత్సరంలో వాట్సన్, క్రిక్ మరియు విల్కిన్స్ అనేటటువంటి శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బిట్టికి సరైనటువంటి ఆన్సర్ థర్డ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో యల్లాప్రగడ సుబ్బారావు గారికి సంబంధం లేని విషయం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ఏటీపీ, సెకండ్ ఆప్షన్ టెట్రాసైక్లిన్, థర్డ్ ఆప్షన్ ఫోలిక్ యాసిడ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ రెపిఫాల్. ఇటువంటి బిట్టికి ఆన్సర్ చేయాలనేసి అంటే ముందు సంబంధం ఉన్న 3 విషయాలు తెలియాలి. ఎర్రాప్రగడ సుబ్బారావు గారికి సంబంధం లేని విషయం ఏమిటి? అనేసి అంటే ముందు సంబంధం ఉన్నది తెలియాలి. ఎర్రాప్రగడ సుబ్బారావు గారిని అద్భుత ఔషధ సృష్టి మంత్రగాడు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. విజార్డ్ ఆఫ్ ది వండర్ డ్రగ్ అనే పేరుతో పిలుస్తాం. ఇతను కనుగొన్నటువంటి వండర్ డ్రగ్ టెట్రాసైక్లిన్. ఈ టెట్రాసైక్లిన్నే ఆరియోమైసిన్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. కనుక ఎర్రాప్రగడ సుబ్బారావు గారు కనిపెట్టినటువంటి ఔషధం టెట్రాసైక్లిన్. ఎర్రాప్రగడ సుబ్బారావు గారు ఉష్ణమండల వ్యాధులకి ఔషధముగా ఫోలిక్ యాసిడ్ ని ఉపయోగించవచ్చు అని తెలియజేయడం జరిగింది. ఎర్రాప్రగడ సుబ్బారావు గారు ఏటీపీని కనిపెట్టడం జరిగింది. కనుక 3 సంబంధం ఉన్న విషయాలు తెలిసాయి. ఇంకా ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఎర్రాప్రగడ సుబ్బారావు గారికి సంబంధం లేని విషయం ఏమిటి అనేసి అంటే అది రెపిఫాల్ అనేటటువంటి పదార్థం. నెక్స్ట్ ప్రశ్న, లామార్క్ సిద్ధాంతమని తప్పుగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ ఆప్షన్ ఆల్టమన్, సెకండ్ ఆప్షన్ ఆగస్ట్ విజ్మన్, థర్డ్ ఆప్షన్ వెసాలియస్ అండ్ ఫోర్త్ ఆప్షన్ నెహిమిగ్రి. ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. లామార్క్ అనేటటువంటి శాస్త్రవేత్త నిరుపయుక్త సిద్ధాంతం అనేటటువంటి సిద్ధాంతమని ప్రతిపాదించడం అనేది జరిగింది. అంటే మన జీవితంలో ఏ భాగాన్ని అయితే చక్కగా ఉపయోగిస్తామో ఆ భాగము బాగా అభివృద్ధి చెంది, ఏ భాగం అనేది ఉపయోగించామో ఆ భాగము క్షీణించిపోతుంది అని చెప్పడం జరిగింది. దీన్నే యూజ్ అండ్ అన్యూజ్ థియరీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ సిద్ధాంతముని ఆధారముగా చేసుకుని ఆగస్ట్ విజ్మెన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎలుక యొక్క తోకని 21 తరాల పాటు కత్తిరించడం అనేది జరిగింది. 21 తరాల తరువాత కూడా ఎలుకకి తోక రావడాన్ని గమనించాడు ఆగస్ట్ విజ్మెన్. అందువలన తోకని కత్తిరిస్తున్న తోక తర్వాత తరానికి వస్తున్నది కనుక ఈ ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతం తప్పు అని నిరూపించడం అనేది జరిగింది. కనుక లామార్క్ సిద్ధాంతమని తప్పుగా నిరూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేటటువంటి ఈ ప్రశ్నకి సరైనటువంటి ఆన్సర్
ఆగస్ట్ విజ్మెన్. తర్వాత ప్రశ్న, ఈ ప్రశ్నలో జతపరచడం అనే విషయాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచింగ్ చేసేటప్పుడు మొదటి జాబితాలో సైన్సెస్ ని, రెండవ జాబితాలో యూనిట్స్ ని ఇవ్వడం అనేది జరిగింది. వర్గీకరణ శాస్త్రం, ఆవరణ శాస్త్రం, కణ శాస్త్రం, నాడీ వ్యవస్థ, టాక్సానమీ, ఇకాలజీ, సెల్ బయాలజీ అండ్ నెర్వస్ సిస్టమ్. ఇక్కడ రెండవ జాబితాలో న్యూరాన్, సెల్, స్పీసెస్, ఇకలాజికల్ సిస్టమ్ అనేవి ఇచ్చి జతపరచమన్నాడు. విషయాన్ని చూద్దాం. వర్గీకరణ శాస్త్రం యొక్క యూనిట్ గా దేనిని చెబుతాం అనేసి అంటే జాతిని చెప్తాం. ఆవరణ శాస్త్రం యొక్క, ఇకాలజీ యొక్క యూనిట్ గా ప్రమాణముగా దేన్ని చెప్తాం అనేసి అంటే ఇకలాజికల్ సిస్టమ్. కణ శాస్త్రం యొక్క ప్రమాణముగా, యూనిట్ ఆఫ్ సెల్ బయాలజీగా కణముని చెబుతాం. కణముని ఇంటరెస్ట్ అంటే చెప్పడం జరుగుతుంది. మరి నాడీ వ్యవస్థ యొక్క ప్రమాణముగా, యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ గా న్యూరాన్ అనేటటువంటి భాగంని చెప్తాం. ఈ విషయం ఎక్కడ మ్యాచ్ అవుతా ఉన్నదో అదే ఈ ప్రశ్నకి ఏమిటనేసి అంటే సరైనటువంటి ఆన్సర్. సితో స్టార్ట్ అయిన రెండు ఆప్షన్స్ ఉన్నాయి, అది రెండు. నెక్స్ట్ వన్ ఏంటనేసి అంటే నాలుగు అనేటటువంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ రెండులో కానీ నాలుగులో కానీ ఆన్సర్ అనేది ఉన్నది 1C 2D 3A. ఈ ఆప్షన్ ఏంటనేసి అంటే కాదు. నెక్స్ట్ వన్ 1C 2D 3B 4A. 4 అనేటటువంటి ఆప్షన్ ఏంటనేసి అంటే సరి అయినది. జతపరచడంలో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని గమనిస్తే వర్గీకరణ శాస్త్రం యొక్క ప్రమాణము జాతి, ఆవరణ శాస్త్రం యొక్క ప్రమాణం ఆవరణ వ్యవస్థ, కణ శాస్త్రం యొక్క ప్రమాణము కణము, నాడీ వ్యవస్థ యొక్క ప్రమాణము న్యూరాన్. తర్వాత ప్రశ్నని గమనిస్తే ఇది కూడా జతపరచడం అనే విషయాన్ని అడగడం జరిగింది. ఒకవైపు సైంటిస్టులు ఇచ్చారు, ఇంకోవైపు వాళ్ళు చెప్పినటువంటి థీరీస్ ఇవ్వడం అనేది జరిగింది. లామార్క్, చార్లెస్ డార్విన్, మెండల్, లినియస్. ఇటువైపు వాళ్ళ యొక్క థీరీస్ గమనిస్తే పరిణామ సిద్ధాంతం, ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతం, ద్వినామీకరణ సిద్ధాంతం, బహిర్గత సూత్రం అనేటటువంటి విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. గమనిద్దాం ఇక్కడ. లామార్క్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏ సిద్ధాంతముని ప్రవేశపెట్టారనేసి అంటే ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతం, యూజ్ అన్యూజ్ థీరీ అనేటటువంటి థీరీని ప్రతిపాదించడం జరిగింది. చార్లెస్ డార్విన్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త పరిణామ సిద్ధాంతం అనేటటువంటి సిద్ధాంతంని వివరించారు. మెండల్ అనేటటువంటి శాస్త్రవేత్త బహిర్గత సూత్రం, డామినేషన్ లా, లా ఆఫ్ డామినేషన్ అనేటటువంటి దానిని ప్రతిపాదించారు. లినియస్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త ద్వినామీకరణ సిద్ధాంతముని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇలా లామార్క్ ఉపయుక్త నిరుపయుక్త సిద్ధాంతాన్ని, చార్లెస్ డార్విన్ అనేటటువంటి శాస్త్రవేత్త పరిణామ సిద్ధాంతముని, మెండల్ అనే శాస్త్రవేత్త బహిర్గత సూత్రముని, మరియు లిన్నియస్ అనేటటువంటి శాస్త్రవేత్త ద్వినామీకరణ సూత్రముని అభివృద్ధి చేయడంలో పాలు పంచుకోవడం అనేది జరిగింది. 1B 2A 3D 4C అనేటటువంటి ఆన్సర్ ఈ ఆప్షన్లో ఎక్కడున్నదో అదే దీని యొక్క సరైన ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న మనం ఏంటనేసి అంటే గమనిస్తే క్రింది వాటిని జతపరచండి. మొదటి జాబితాలో శరీరానికి వచ్చేటటువంటి డెఫిషియన్సీని ఇవ్వడం అనేది జరిగింది. రెండవ జాబితాలో విటమిన్స్ని ఇవ్వడం జరిగింది. మొదటి జాబితాలో మానసిక వైకల్యం మరియు దృష్టి లోపం, ఎముకలు మెత్తబడడం, ఆర్బీసీ జీవితకాలం తగ్గడం లేదా ఆర్బీసీ జీవితకాలం అనేవి ఇచ్చారు. రెండవ జాబితాలో విటమిన్ ఈ, విటమిన్ డి, విటమిన్ B3, విటమిన్ ఏ అనేటటువంటి విషయాలని అడగడం జరుగుతున్నది. ఇప్పుడు చూద్దాం ఏ ప్రశ్న ఏంటనేసి అంటే దేనికి మ్యాచ్ అవుతున్నదో చూద్దాం. మానసిక వైకల్యం అనేది ఈ క్రింది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అనేటటువంటి విషయానికి ఆన్సర్ B3 అనేటటువంటి విటమిన్. మరి దృష్టి లోపం, ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. దృష్టి లోపం దేని లోపం వల్ల వస్తుంది అనేసి అంటే ఇక్కడ విటమిన్ ఏ యొక్క లోపం వల్ల దృష్టి లోపం అనేది వస్తుంది. ఎముక మెత్తబడడం అనేటటువంటి సమస్య, ఆస్టియో మలేషియా అనే పేరుతో పిలుస్తాం. ఎముక మెత్తబడడం అనేటటువంటి సమస్య డి విటమిన్ లోపం వల్ల ఏమిటనేసి అంటే వస్తుంది. మరి ఆర్బీసీల యొక్క జీవిత కాలం దేనిపైన ఆధారపడి ఉంటుందనేసి అంటే విటమిన్ ఈ యొక్క జీవిత కాలం పైన లేదా విటమిన్ ఏ యొక్క ఈ యొక్క లభ్యత పైన ఏంటనేసి అంటే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ విషయాన్ని గమనిస్తే మనం 1C 2D 3B 4A అనేటటువంటి ఆన్సర్ ఎక్కడైతే ఉన్నదో అది ఈ ప్రశ్నకి ఏమిటనేసి అంటే సరైనటువంటి ఆన్సర్. ఇదిగోండి 1C 2D 3B 4A.
ఇక్కడ విషయాన్ని తెలుసుకుంటే మానసిక వైకల్యము అనేటటువంటి పదాన్ని డొమెన్షియా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. డొమెన్షియా. బి3 విటమిన్ డెఫిషియన్సీ ఎప్పుడైతే వచ్చిందో బి3ని నియాసిన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ నియాసిన్ అనేటటువంటి విటమిన్ లోపం ఎప్పుడైతే వచ్చిందో ఆ చిన్న పిల్లలకి డొమెన్షియా అనేటటువంటి సమస్య వస్తుంది. దీనివల్ల గజిబిజి, కొద్దిగా మర్చిపోవటం అనే లక్షణాలు వస్తాయి. మరి గజిబిజి మర్చిపోవడం అనేది మానసికమైనటువంటి సమస్య కనుక దీనిని ఒక మానసిక సమస్యగా చెప్తాం. ఇంకా దృష్టిలోపం విటమిన్ ఏ అని చెప్తున్నాం. ఎముక మెత్తబడడం, ఆస్టియో మలేషియా, దాన్ని ఏమని పిలుస్తామనేసి అంటే ఆస్టియో మలేషియా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మలేషియా. ఆస్టియో అనేసి అంటే ఎముక, మలేషియా అనేసి అంటే మెత్తబడడం, విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఈ క్రింది ఏ విటమిన్ ఆధారముగా పనిచేస్తుంది అనేసి అంటే విటమిన్ ఈ ఆధారముగా పనిచేస్తుంది. ఇలా బిడ్డు గురించి సంపూర్ణ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం తప్పు పెట్టే అవకాశమే ఉండదు మిత్రమ. తర్వాత ప్రశ్న, కంటిని ఆరోగ్యంగా ఉంచడంలో వాక్యాలని గమనించండి. ఏ, కంటి నుంచి విడుదలయ్యే కన్నీటిలో ఎన్ఏసీఎల్ ఉంటుంది. అశ్రువులలో లైసోజైమ్ అనే ఎంజైమ్ కలదు. సి, అశ్రువులు సూక్ష్మజీవులని చంపగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అశ్రువుల విడుదల తగ్గితే పొడి కన్ను అనే సమస్య వస్తుంది. కోడ్ని ఉపయోగించి సరైనది ఎన్నుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏబి సరే అనేది, సెకండ్ ఆప్షన్ డి సరే అనేది, థర్డ్ ఆప్షన్ ఏబి డి సరే అనేది, అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏబిసి డి సరే అనేది. ఈ ప్రశ్నలో ఏమడుగుతున్నాడు, కంటిని ఆరోగ్యంగా ఉంచడంలో వాక్యాలని గమనించండి అంటే సరే అనేది ఏంటో చూడాలి. కన్ను ఎందుకు ఆరోగ్యంగా ఉంటుందో చూడాలి. కన్ను అనేటటువంటి నిర్మాణాన్ని మనం తీసుకుంటే, ఐ అనేటటువంటి స్ట్రక్చర్ని మనం తీసుకుంటే, ఈ ఐ అనేటటువంటి స్ట్రక్చర్లో కంటి పైన ఈ భాగంలో అశ్రు గ్రంథులు లేదా లాక్రిమల్ గ్లాండ్స్ అనేటటువంటి గ్లాండ్స్ ఉంటాయి. ఇవి కన్నీటిని కంటిలోనికి విడుదల చేయడం జరుగుతుంది. ఈ కన్నీటిలో ఎన్ఏసిఎల్ అనే పదార్థం ఉంటుంది, లైసోజైమ్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎన్ఏసిఎల్ లైసోజైమ్ అనేటటువంటి రెండు పదార్థాలు కంటిపైన దాడి చేసేటటువంటి సూక్ష్మ జీవులని చంపడానికి ఉపయోగపడతాయి. కంటిని నిరంతరం పొడిగా ఉండకుండా తడిగా ఉంచడం కోసం ఏంటనేసి అంటే ఉపయోగపడతాయి. కన్ను ఎప్పుడు పొడిగా మారకుండా తడిగా ఉండడం కోసం ఈ కన్నీరు అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఎప్పుడైతే కన్నీరు విడుదల అవ్వకుండా ఉంటుందో అప్పుడు కన్ను పొడి బారింది అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దీనినే జిరాఫ్ తాల్మియా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. జిరాఫ్ తాల్మియా అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ విషయాన్ని గమనిస్తే, థీరీని విన్న తర్వాత విషయాన్ని గమనిస్తే, కంటి నుంచి విడుదలయ్యే కన్నీటిలో ఎన్ఏసీఎల్ ఉంటుంది. అవును, ఇక్కడ ఎన్ఏసీఎల్ ఉంటుందని చెప్పాం కనుక ఈ విషయం కరెక్టే. అశ్రువులలో లైసోజైమ్ అనే ఎంజైమ్ కలదు. అవును, ఈ విషయం కూడా సరైంది. అశ్రువులు సూక్ష్మజీవులను చంపగలిగే సామర్థ్యమని కలిగి ఉంటాయి. అవును, ఎన్ఏసీఎల్ మరియు లైసోజైమ్ దేనికి ఉపయోగపడతాయి, సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగపడతాయి. అశ్రువులు విడుదల తగ్గితే పొడి కన్ను అనే సమస్య వస్తుంది అని చెబుతా ఉన్నాం. కన్నీరు ఎప్పుడైతే విడుదలవ్వడం మానుతుందో అప్పుడు జిరాఫ్ తాల్మియా అనే సమస్య వస్తుంది. జిరాఫ్ తాల్మియా అని పొడి కన్ను అనేసి అంటాం. కనుక కంటి ఆరోగ్యానికి సంబంధిస్తే ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ లేదా వాక్యాలన్నీ సరైనవి. కనుక ఈ బిడ్డకి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అనేసి అంటే ఏబిసిడి సరి అయినది అనేటటువంటి వాక్యం మనకి కావలసినటువంటి విషయం. నాలుగో ఆప్షన్ ఈ బిడ్డకి సరైనటువంటి ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని అధ్యయనం చేయండి. ఏ, పచ్చిగుడ్డు తాగే వారిలో విటమిన్ బి7 లోపించును. బి వాక్యం, పచ్చిగుడ్డులో ఎవిడిన్ అనే పదార్థం బి7 ను నిరోధించును. కోడ్ని ఉపయోగించి సరే అనేది ఎన్నుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏ సరే అయింది, సెకండ్ ఆప్షన్ బి సరే అయింది, థర్డ్ ఆప్షన్ ఏ అనేది బికి సరే అయిన వివరణ, మరియు ఫోర్త్ ఆప్షన్ ఏ అనేది బికి సరే అయిన వివరణ కాదు. ఇక్కడ విషయాన్ని గమనిద్దాం. బి7 అనేటటువంటి విటమిన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బి7 అనేటటువంటి విటమిన్ బయోటిన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ బయోటిన్ మన ప్రేగులో ఉన్న ఈ కొల్లై అనే బ్యాక్టీరియా సాయంతో విడుదల చేయబడుతుంది. పచ్చి గుడ్డుని ఎవరైతే తాగుతారో ఆ పచ్చి గుడ్డు తాగే వారిలో బి7 అనే ఈ విటమిన్ లోపించడం జరుగుతుంది. ఎందుకు లోపిస్తుంది? పచ్చి గుడ్డులో ఎవిడిన్ అనేటటువంటి పదార్థం ఉంటుంది. ఎవిడిన్ అనేట ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ బయోటిన్ అనే ఈ విటమిన్ శరీరానికి చేరకుండా నిరోధించడం జరుగుతుంది. కనుక ఈ బిడ్డకి సరైనటువంటి ఆన్సర్ ఏమిటి అనేసి అంటే థర్డ్ ఆప్షన్. ఎందుకు థర్డ్ ఆప్షన్?
పచ్చిగుడ్డ తాగే వారిలో B7 విటమిన్ లోపిస్తుంది. అవును, లోపించును. పచ్చిగుడ్డులో ఎబిడిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం ఉంటుంది కనుక పచ్చిగుడ్డు ఎవరైతే తాగుతారో వారిలో B7 అనే విటమిన్ లోపించడం జరుగుతుంది. కనుక ఏ అనేది బికి సరైన వివరణ. థర్డ్ ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్. తర్వాత ప్రశ్నని గమనిస్తే, విటమిన్ డికి సంబంధించిన విషయాల్లో సరికానిది ఏమిటి, సరికానిది ఏమిటి అని అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ ఆప్షన్, ఈ విటమిన్ సూర్యరశ్మిలో శరీరంలో కొలెస్ట్రాల్ నుంచి తయారవుతుంది. ఇది లోపిస్తే పెద్దవారిలో ఎముకలు చిట్లినట్లు అవుతాయి. ఈ విటమిన్ లోపం వల్ల పసివారి నుదురుపైన చెమట పడుతుంది. ఈ విటమిన్ దంతాల గట్టితనానికి ఉపయోగపడుతుంది. ఓకే, భలే అడిగారు మిత్రమా. ఇక్కడ ఇంటర్నెట్ సెంటర్ బిట్టిని సబ్జెక్ట్ పూర్తిగా తెలియకపోతే ఆన్సర్ ఇంటర్నెట్ సెంటర్ చేయలేం. విటమిన్ డికి సంబంధించిన విషయాలలో సరి కానిది అని అంటున్నారు. ఈ విటమిన్ సూర్యరశ్మిలో శరీరంలో కొలెస్ట్రాల్ నుంచి తయారవుతుంది. అవును, సూర్యరశ్మిలో మనం ఎప్పుడైతే ఉన్నామో సూర్యరశ్మిలో ఉన్నటువంటి యువిఏ కిరణాల సాయంతో, యువిఏ కిరణాల సాయంతో కొలెస్ట్రాల్ డి విటమిన్ గా మారుతుంది. ఓకే, ఈ లైన్ సరియైంది. ఈ విటమిన్ లోపిస్తే పెద్దవారిలో ఎముకలు చిట్లినట్లు అవుతాయి. ఎముకలు చిట్లటం అనేది రికెట్స్ వ్యాధి యొక్క లక్షణం. డి విటమిన్ లోపించినప్పుడు చిన్న పిల్లల్లో ఎముక చిట్లినట్లుగా అవుతుంది. అది రికెట్స్ వ్యాధి యొక్క లక్షణం. ఈ వ్యాధి చిన్న పిల్లలకి వస్తుంది, చిన్న పిల్లలకి వస్తుంది. కనుక ఈ లైన్ సరి అయింది కాదు. ఓకే, ఆన్సర్ దొరికేసింది మనకి. సరి కాని విషయం ఏమిటి అనేసి అంటే సెకండ్ ఆప్షన్. మరి తక్మా విషయాలు చూద్దాం. ఈ విటమిన్ లోపం వల్ల పసివారి నుదురుపై చెమట పడుతుంది. రికెట్స్ వ్యాధి యొక్క మరొక లక్షణం ఏమిటి అనేసి అంటే పసివారి యొక్క నుదురు పైన చెమట పట్టడం. మరియు నెక్స్ట్ వన్ ఏంటనేసి అంటే చూద్దాం. ఈ విటమిన్ దంతాలు గట్టి పడడానికి ఉపయోగపడుతుంది. డి విటమిన్ యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏమిటి? ఎముక గట్టి పడడానికి, దంతాలు గట్టి పడడానికి ఉపయోగపడుతుంది. మరి సరి కాని విషయం ఏమిటి అనేసి అంటే సెకండ్ ఆప్షన్. తర్వాత బిట్టు గమనిస్తే, శక్తిని ఉత్పత్తి చేయడంలో సంబంధం ఉన్న విటమిన్స్ ఏమిటి, విటమిన్ ఏమిటి? ఏ విటమిన్ B1, బి విటమిన్ B2, సి విటమిన్ B3, డి విటమిన్ కే. కోడిని ఉపయోగించి సరి అనేది ఎన్నుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏబి సరి అనేవి, సెకండ్ ఆప్షన్ ఏబిసి సరి అనేవి, థర్డ్ ఆప్షన్ బిసి సరి అయింది, ఫోర్త్ ఆప్షన్ ఏబిడి సరి అయినది. ఇక్కడ చూద్దాం, శక్తిని ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడేటటువంటి విటమిన్ ఏమిటి అని అడుగుతా ఉన్నారు. B1 అనేసి అంటే థయామిన్, మనకి తెలుసు. B2 అనేసి అంటే రిబోఫ్లావిన్, ఇది కూడా మనకి ఏంటనేసి అంటే తెలుసు. నెక్స్ట్ వన్ B3 అనేసి అంటే నియాసిన్, ఇది కూడా మనకి తెలుసు. అయితే ఇక్కడ విషయం ఏమిటి, శక్తిని ఉత్పత్తి చేయడంలో B1, B2, B3 అనే మూడు విటమిన్స్ పాల్గొంటాయి. కనుక ఇక్కడ ఏబిసి సరి అయినటువంటి సమాధానముగా మనం చెబుతాం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాక్యాలని అధ్యయనం చేయండి. ఏ సూర్యరశ్మిలో మాత్రమే లభించే విటమిన్ డి, బి అతి తక్కువ ఖర్చు కలిగిన విటమిన్ సి, వేడి చేసినప్పుడు ఆవిరయ్యే విటమిన్ ఫోలిక్ యాసిడ్. కోడ్ని ఉపయోగించి ఎన్నుకోండి. ఏ సరి అయినది, బిసి సరి అయినది, సి సరి అయినది, బి సరి అయినది కాదు. ఈ క్రింది వాక్యాలని అధ్యయనం చేయండి అని అంటున్నారు. చూడండి లైన్స్ ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, సూర్యరశ్మిలో మాత్రమే లభించే విటమిన్ డి అట, అతి తక్కువ ఖర్చుతో కలిగినటువంటి విటమిన్ సి అంట, వేడి చేసినప్పుడు ఆవిరయ్యే విటమిన్ ఫోలిక్ యాసిడ్ అంట. ఇందులో సరి అయినది ఏమిటో ఎన్నుకోవాలి. అతి తక్కువ ఖర్చు కలిగినటువంటి విటమిన్ ఏమిటనేసి అంటే విటమిన్ సి. విటమిన్ సి అత్యధికంగా ఉసిరిలో లభిస్తుంది. ఉసిరిని మనం కొనాలి అనేసి అంటే చాలా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇది నిమ్మలో లభిస్తుంది, జామలో లభిస్తుంది, నెక్స్ట్ వన్ ఉసిరిలో అత్యధికంగా లభిస్తుంది. కనుక అత్యంత చీపెస్ట్ విటమిన్ గా దేన్ని పిలుస్తామనేసి అంటే విటమిన్ సిని పిలుస్తాం. వేడి చేసేటప్పుడు ఆవిరయ్యే విటమిన్ ఏది అనేసి అంటే ఫోలిక్ యాసిడ్. వేడి చేసినప్పుడు ఆవిరయ్యేటటువంటి విటమిన్ ఫోలిక్ యాసిడ్. మరి ఇక్కడ మిగిలినటువంటి విషయం ఏమిటి, సూర్యరశ్మిలో మాత్రమే లభించేటటువంటి విటమిన్ డి సూర్యరశ్మిలో మాత్రమే కాదు, మొక్క ఆహార పదార్థాలలో కూడా డి విటమిన్ అనేది లభించడం జరుగుతుంది. కనుక ఏ అనేది సరైనది కాదు.
ఈ క్రింది వాక్యాలను అధ్యయనం చేసి సరి అయింది కనుగొనమన్నారు. కనుక బీసీ సరి అయినది, బీసీ అనేది సరి అయినది, కనుక సెకండ్ ఆప్షన్ సరి అయినది. మిత్రమా, మీకు క్వశ్చన్ అడుగుతా ఉన్నాను నేను. వేడి చేసినప్పుడు ఆవిరి అయ్యేటటువంటి విటమిన్ ఫోలిక్ యాసిడ్ అనేది ఇక్కడ లైన్ ఉన్నది. కామెంట్ బాక్స్ లో మీకు తెలిసిన ఆన్సర్ పెట్టండి. గది ఉష్ణోగ్రత వద్ద ఆవిరి అయ్యేటటువంటి విటమిన్ ఏమిటి? గది ఉష్ణోగ్రత వద్ద ఆవిరి అయ్యేటటువంటి విటమిన్ ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. తర్వాత ప్రశ్న, B12 విటమిన్ కి సంబంధించి ఈ వాక్యాలని గుర్తించండి. ఏ, దీనిలో కోబాల్ట్ అనే మూలకం కలదు. B12 హిమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడును. దీని లోపం వలన ప్రాణాంతక ఎనీమియా వస్తుంది. కోడ్ని ఉపయోగించి సరి అనేది ఎన్నుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏబి సరి అయింది, సెకండ్ ఆప్షన్ బీసీ సరి అయింది, థర్డ్ ఆప్షన్ ఏబిసి సరి అయినవి, ఫోర్త్ ఆప్షన్ ఏసీ సరి అయినది. B12 అనేటటువంటి విటమిన్ ని సైనకో బాలమిన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. పేరులోనే కోబాల్ అనేది ఉన్నది, అంటే నాలో కోబాల్ట్ ఉంటుంది అని చెప్తున్నది. కనుక ఫస్ట్ ఆప్షన్ సరి అయింది, ఏ అనేది సరి అయినది. నెక్స్ట్ వన్, B12 హిమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడుతుంది. B12 విటమిన్ యొక్క ముఖ్యమైన ఉపయోగం హిమోగ్లోబిన్ తయారు చేయటం. దీని లోపం వల్ల ప్రాణాంతకమైన ఎనీమియా వస్తుంది. ఎప్పుడైతే B12 అనే విటమిన్ ఉండదో, హిమోగ్లోబిన్ అనేటటువంటి పదార్థము తయారవ్వదో, అప్పుడు పర్నీషియస్ ఎనీమియా అనేటటువంటి ఎనీమియా వస్తుంది. పర్నీషియస్ ఎనీమియానే ప్రాణాంతకమైనటువంటి ఎనీమియా అని అంటాం. కనుక పైన ఇచ్చినటువంటి వాక్యాలన్నీ సరి అయినవే. ఈ బిట్టికి సరి అయినటువంటి ఆన్సర్ ఏబిసి సరి అయినది. తర్వాత ప్రశ్న, బ్యూటీ విటమిన్ హెచ్ విటమిన్, స్త్రీలకి అవసరమయ్యే విటమిన్ ని వరుస క్రమంలో అమర్చండి. ఇక్కడ విటమిన్ పేర్లు ఇచ్చారు, బ్యూటీ విటమిన్ అట, హెచ్ విటమిన్ అట, స్త్రీలకి ఉపయోగపడే విటమిన్ అట. వాటిని వరుస క్రమంలో అమర్చాలి. ఫస్ట్ ఆప్షన్ లో ఈ B6 B7, సెకండ్ ఆప్షన్ లో B6 ఈ B7, థర్డ్ ఆప్షన్ లో ఈ B6 B9, ఫోర్త్ ఆప్షన్ లో ఈ B7, నెక్స్ట్ వన్ ఏమిటనేసి అంటే B6 అనేసి అంటా ఉన్నారు. చూద్దాం, ఇక్కడ బ్యూటీ విటమిన్ గా దేన్ని పిలుస్తారు? ఈ విటమిన్ ని పిలుస్తారు. ఈ విటమిన్ చర్మం పైన ముడతలు పోగొట్టడానికి ఉపయోగపడుతుంది, కనుక దాన్ని బ్యూటీ విటమిన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇంకా హెచ్ విటమిన్ అనేటటువంటి పేరుతో సాధారణంగా పిలిచేటటువంటి విటమిన్ బి సెవెన్, స్త్రీలకి అవసరమయ్యేటటువంటి విటమిన్ గా B6 అనే విటమిన్ ని మనం తెలుసుకుంటాం. B6 పెరిడాక్సిన్ అనేటటువంటి పేరుతో పిలిచే B6 అనే విటమిన్ ని స్త్రీలకు అవసరమయ్యే విటమిన్ గా చెప్తా. అంటే ఈ B7 మరియు B6, ఈ ఆప్షన్ ఎక్కడ ఉన్నదో చూడండి, ఈ B7 మరియు B6 ఫోర్త్ ఆప్షన్ దీనికి సరైనటువంటి ఆన్సర్. ఇక్కడున్న ప్రశ్నను గమనిస్తే తర్వాతది, ఈ క్రింది వాక్యాలలో సరైన విషయం ఏది? ఫస్ట్ ఆప్షన్, విటమిన్ అనున్నది ఏదైనా రసాయనిక చర్యలో సహకారకముగా ఉంటుంది. సెకండ్ ఆప్షన్, ప్రోటీన్స్ ఎంజైమ్స్ మరియు నూనెల తయారీకి ఉపయోగపడతాయి. థర్డ్ ఆప్షన్, గ్రేప్ షుగర్ గా ఫ్రక్టోజ్ ని పిలుస్తారు. ఫోర్త్ ఆప్షన్, ప్రోటీన్లు అన్ని హార్మోన్స్. ఈ బిడ్డకి సరైనటువంటి ఆన్సర్ ని గమనిస్తే, విటమిన్స్ అనున్నది ఏదైనా రసాయనిక చర్యలో సహకారకంగా పనిచేస్తుంది. అవును, ఫస్ట్ ఆప్షన్ సరైనటువంటి ఆన్సర్. ఎందుకు? విటమిన్స్ అన్ని కో ఫ్యాక్టర్స్ గా ఉపయోగపడతాయి. విటమిన్స్ నుంచి ఎటువంటి శక్తి విడుదలవ్వదు, కానీ విటమిన్స్ శరీరంలో ఎందుకు ఉపయోగపడతాయి అనేసి అంటే, విటమిన్స్ శరీరంలో ఒక రసాయనిక చర్యలో జస్ట్ సైడ్ హీరోగా ఉంటాయి. కనుక దేర్ ఆర్ విటమిన్స్ ఆర్ కో ఫ్యాక్టర్స్ ఆర్ ఎడిషనల్ ఫ్యాక్టర్స్. తర్వాత బిట్టు, తల్లిపాలు తాగే పిల్లలకి డబ్బా పాలు తాగే పిల్లలతో పోల్చినప్పుడు తేడా ఏమిటి? తల్లిపాలు తాగేటటువంటి పిల్లల్ని డబ్బా పాలు తాగేటటువంటి పిల్లలతో పోల్చినప్పుడు తేడా ఏమిటి? లావు తక్కువ, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ, ఎక్కువ ప్రోటీన్లని మరియు విటమిన్లని పొందుతారు, పెరిగే వేగము ఎక్కువ. ఈ కోడ్ని ఉపయోగించి సరైన ఆప్షన్ని ఎన్నుకోండి. ఆప్షన్స్ 1, 2, 3, 4 అనేవి ఉన్నాయి. తల్లిపాలు తాగేటటువంటి పిల్లల్లో లావు కొద్దిగా తక్కువగా ఉంటారు, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువ ప్రోటీన్స్ని విటమిన్స్ని పొందుతారు. అయితే తల్లిపాలతో కాకుండా డబ్బా పాలు తాగేటటువంటి పిల్లల్లో మాత్రము, పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ని పెట్టడం వలన.
కనుక తల్లి పాలు తాగేటటువంటి పిల్లలకి డబ్బా పాలు తాగేటటువంటి పిల్లలతో పోల్చినప్పుడు తేడా ఏమిటి అనేసి అంటే లావు తక్కువగా ఉంటారు, మరియు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, మరియు ఎక్కువ ప్రోటీన్స్ ని విటమిన్స్ ని పొందుతారు. ఈ బిటికి సరైనటువంటి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏబిసి సరైనది. తర్వాత ప్రశ్న, కంటి చూపుకి ఉపయోగపడే మూలకం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ఐరన్, సెకండ్ ఆప్షన్ కాపర్, థర్డ్ ఆప్షన్ జింక్ అండ్ ఫోర్త్ ఆప్షన్ మ్యాంగనీస్. ఇబిటికి సరైనటువంటి ఆన్సర్ జింక్, థర్డ్ ఆప్షన్ దీనికి సరైనటువంటి ఆన్సర్. కంటి చూపుకి ఉపయోగపడేటటువంటి విటమిన్ ఏమిటి అని సరితే మన చిన్నప్పటి నుంచి తెలుసు విటమిన్ ఏ అనే ఆన్సర్ ని పెడతాం. తర్వాత బిట్, ఈ బిట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. క్రింది పట్టికని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఈ పట్టికలో మినరల్స్ ఇచ్చాడు, దేనిలో అంతర్భాగమో అని అడుగుతా ఉన్నాడు, ఈ పదార్థాల లోపం వల్ల ఏమొస్తున్నాదో అడుగుతా ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ మెటీరియల్స్ ఇచ్చాడు మరియు ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్పుడు ఆన్సర్ వెతుకుదాం. ఐరన్ అనే మూలకం హిమోగ్లోబిన్ లో ఒక భాగం. ఎస్, హిమోగ్లోబిన్ ఏర్పడాలనేసి అంటే ఐరన్ అనే మూలకం ఉండాలి. ఎప్పుడైతే ఐరన్ హిమోగ్లోబిన్ లోపించాయో ఆ వ్యక్తికి ఎనీమియా, రక్తహీనత అనేది వస్తుంది. కనుక ఇది సరైనది. కోబాల్ట్ అనే మూలకం సైనికోబాలమిన్ అనే విటమిన్ లో, B12 విటమిన్ లో ఉంటుంది. ఎస్, ఇది లోపిస్తే పాలీసైడెమియా వస్తుందట. పాలీసైడెమియా కాదు, సైనికోబాలమిన్ విటమిన్ లోపిస్తే పర్నీషియస్ ఎనీమియా అనేటటువంటి ప్రాణాంతకమైనటువంటి డిసీజ్ వస్తుంది. కనుక రెండోది తప్పు. అయోడిన్ మూలకం థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలలో ఉపయోగపడుతుంది, అంతర్భాగంగా ఉంటుంది, సరి అయింది. ఇది లోపిస్తే అవటగ్రంథి క్షీణత వస్తుంది. ఎస్, అవటగ్రంథి క్షీణించడం అనేది జరుగుతుంది. కనుక మూడవది సరి అయింది. ఇంకా సల్ఫర్, గంధకం అనేటటువంటి పదార్థం ఇన్సులిన్ హార్మోన్ లో భాగంగా ఉంటుంది. అవును, సరి అయింది. అయితే ఇన్సులిన్ లోపిస్తే పెరుగుదల ఆగిపోతుంది. పెరుగుదలకి సంబంధం లేదు, ఇన్సులిన్ అనేది లోపిస్తే డయాబెటిస్ మెలిటస్ అనే షుగర్ వ్యాధి వస్తుంది. కనుక ఒకటి సరి అయింది, మూడు సరి అయింది. ఈ ఆప్షన్ ఎక్కడ ఉన్నది? ఫస్ట్ ఆప్షన్ లో ఉన్నది. వీటికి సరైనటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. తర్వాత ప్రశ్న కూడా మనకి పై విధంగానే అడగడం అనేది జరిగింది. క్రింది పట్టికను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ జస్ట్ ప్రింటింగ్ మిస్టేక్. ఈ నాలుగోది B12 ఇది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటనేసి అంటే చూద్దాం. విటమిన్ గురించి ఇవ్వడం జరిగింది, వాటి యొక్క కెమికల్ నేమ్స్ ఇచ్చారు, మరి ఏంటనేసి అంటే వాటి యొక్క లోపం వల్ల ఏమొస్తుందో ఇచ్చారు. ఇందులో సరైనది ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటిని గమనించాలి. B1, ఈ B1 అనే విటమిన్ ని థయామిన్ అనేసి అంటారు, సరి అయింది. దీని లోపం వల్ల కెలిసోసిస్ అనే వ్యాధి వస్తుంది. కెలిసోసిస్ అనే వ్యాధి B2 విటమిన్ లోపం వల్ల వస్తుంది. కనుక ఈ మొదటిది తప్పు. B2 విటమిన్ నియాసిన్ అనేసి ఎందుకు అంటాం? B2 విటమిన్ రిబోఫ్లావిన్ అనేసి అంటాం, కనుక ఈ రెండోది కూడా తప్పు. B6 విటమిన్ ని పెరిడ్ ఆక్సిన్ అనేసి అంటాం. భలే ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్, కానీ దీని లోపం వల్ల పెల్లాగ్రా వస్తుందట. పెల్లాగ్రా B3 విటమిన్ లోపం వల్ల వస్తుంది. కనుక మూడు కూడా తప్పు. ఒకటి తప్పు, రెండు తప్పు, మూడు తప్పు. మరి నాలుగోది ఏం చెప్తున్నది? B12 ని సైనికోబాలమిన్ అనేసి అంటాం. ఓకే, సరి అయింది. దీని లోపం వల్ల ప్రాణాంతకమైనటువంటి రక్తహీనత వస్తుంది. అవును, పర్నీషియస్ ఎనీమియా వస్తుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ లో ఫోర్త్ ఆప్షన్ సరి అయినది. తర్వాత ప్రశ్న, విటమిన్ అనే పదానికి సంబంధించి సరైన విషయం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్, ఇది సహకారకం, కోఫాక్టర్. బి, అదనపు కారకం, ఎడిషనల్ ఫ్యాక్టర్. అండ్ సి, శక్తి కారకం, ఎనర్జీ ఫ్యాక్టర్. ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు బి సరి అనేది, సెకండ్ ఆప్షన్ బి మరియు సి సరి అయింది, థర్డ్ ఆప్షన్ ఏ మరియు సి సరి అయింది, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరి అయినవి. ఇక్కడ విషయాన్ని గమనిస్తే విటమిన్ అనేది ఏమిటి? విటమిన్స్ కానీ లేకపోతే ఖనిజ మూలకాలు కానీ ఈ రెండు శక్తిని ఇవ్వవు. శక్తి తయారు చేయడంలో పక్కన కోఫాక్టర్స్గా కానీ ఎడిషనల్ ఫ్యాక్టర్స్గా కానీ ఉంటాయి, సహకారకముగా కానీ అదనపు కారకముగా కానీ ఉంటాయి. కనుక ఇక్కడ విటమిన్స్ అనేది సహకారకాలు మరియు అదనపు కారకాలు. ఏబిస్ అనేది సరైనటువంటి ఆన్సర్. ఈ బిట్కి సరైనటువంటి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, విష పదార్థాలని విషరహితంగా మార్చే కణాంగాల్లో సరి అయినది? ఫస్ట్ ఆప్షన్ రైబోజోమ్స్, పెరాక్సిజోమ్స్. సెకండ్ ఆప్షన్ లైసోజోమ్స్, గ్లయాక్సిజోమ్స్. థర్డ్ ఆప్షన్ నునుపు అంతర్జీవద్రవ్య జాలకం, పెరాక్సిజోమ్స్. ఫోర్త్ ఆప్షన్ కరుకు అంతర్జీవద్రవ్య జాలకం, పెరాక్సిజోమ్స్.
టాక్సిక్ మెటీరియల్ కన్వర్టెడ్ టు నాన్ టాక్సిక్ మెటీరియల్స్ విష పదార్థాన్ని విషరహిత పదార్థంగా మార్చడంలో ఉపయోగపడే కణాంగములు ఏమిటి అని అడుగుతా ఉన్నాడు. రైబోజోమ్స్, పెరాక్సిజోమ్స్. పెరాక్సిజోమ్స్ సరైనది, కానీ రైబోజోమ్స్ ప్రోటీన్ల తయారీకి ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆప్షన్ సరైనది కాదు. లైసోజోమ్స్ మరియు గ్లయాక్సిజోమ్స్ ఈ రెండూ కాదు. నునుపు అంతర్జీవ ద్రవ్య జాలకం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మరియు పెరాక్సిజోమ్స్ ఈ థర్డ్ ఆప్షన్ సరి అయినది. నునుపు అంతర్జీవ ద్రవ్య జాలకం విష పదార్థాన్ని విషరహిత పదార్థంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే పెరాక్సిజోమ్స్ కూడా విష పదార్థాన్ని విషరహిత పదార్థంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. కనుక ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ థర్డ్ ఆప్షన్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ పెరాక్సిజోమ్స్. అయితే ఇక్కడ గరుకు అంతర్జీవ ద్రవ్య జాలకం అని సున్నది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రిక్వైర్స్ ఫర్ ప్రోటీన్స్ సింథసిస్. ఇది ప్రోటీన్స్ ని తయారు చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక కణాంగము. తర్వాత ప్రశ్న, చేప మాంసంలో ఉండే ఫ్యాటీ ఆమ్లము ఏమిటి? ఫస్ట్ వన్ లినోలిక్ యాసిడ్, సెకండ్ వన్ లినోలినిక్ యాసిడ్, అండ్ థర్డ్ వన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అండ్ ఫోర్త్ వన్ అరకడోయిక్ యాసిడ్. చేప మాంసంలో ఉండే ఫ్యాటీ యాసిడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఇది గుండె పని విధానానికి ఉపయోగపడేటటువంటి ఫ్యాటీ యాసిడ్స్. ఇంకా లినోలిక్ యాసిడ్, లినోలినిక్ యాసిడ్ అనేవి ఎక్కడ ఉంటాయి అనేసి అంటే పత్తిలో ఉంటాయి, పత్తి గింజల నుంచి తీసేటటువంటి నూనెలో ఉంటాయి. అరకడోయిక్ యాసిడ్ అనేది వేరుశనగ నూనెలో ఉంటాయి, వేరుశనగ నూనెలో ఉంటాయి. అయితే చేప మాంసంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఏమిటి అనేసి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది విషయాలను అధ్యయనం చేసి సరైన విషయాలను గుర్తించండి. రాబర్ట్ హుక్ కణం, నిర్జీవ కణం, మైక్రోగ్రాఫియా. ఎస్, మనకి ఆన్సర్ దొరికేసింది. రాబర్ట్ హుక్ అనేటటువంటి వ్యక్తి కణమును కనుగొన్నాడు, ఆ కణము కూడా నిర్జీవ కణాన్ని కనుగొన్నాడు. ఇతను మైక్రోగ్రాఫియా అనే పుస్తకాన్ని రాశాడు. కేఆర్ పోర్టర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమని కనుగొన్నారు. ఎస్, కేఆర్ పోర్టర్ అంతర్జీవ ద్రవ్య జాలికని కనుగొన్నారు. కానీ అది ప్రోటీన్లను తయారు చేయడానికి కానీ లిపిడ్లను తయారు చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. కానీ దట్ మెటీరియల్ రిక్వైర్స్ ఫర్ సెక్రేషన్, శ్రావక ప్రక్రియకు ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. కనుక ఇది తప్పు. కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి మిత్రమా, శ్రావక ప్రక్రియకి ఉపయోగపడే కణాంగము ఏమిటి? నెక్స్ట్ వన్ ఇంటరెస్ట్, మూడో చూద్దాం. రిక్తిక వాక్యూల్స్, దీన్ని సింపర్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారని చెప్తా ఉన్నారు. ఇది కణశక్తి భాండాగారం అని అంటున్నారు. రిక్తికులు కణశక్తి భాండాగారం అని చెప్తా ఉన్నారు. కణశక్తి భాండాగారం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ గా మైటోకాండ్రియా అని చెప్తాం, కనుక తప్పు. అదేవిధంగా ఇక్కడ విషయం, ఫోర్త్ ఆప్షన్ మనం గమనిస్తే మైటోకాండ్రియా. మైటోకాండ్రియాని కనుగొన్న శాస్త్రవేత్త కొల్లికర్ అని అంటా ఉన్నారు. అవును, కొల్లికరే కనుగొన్నారు. అయితే మైటోకాండ్రియా అవర్ణిక అనే భాగం ఉంటుందని చెప్తా ఉన్నారు. అవర్ణిక అనే భాగం పత్రహరితములో ఉంటుంది. ఈ బిట్లో నేను సెల్ బయాలజీకి సంబంధించినటువంటి కొద్ది ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పాలని అనుకున్నాను. ఇలా రాబర్ట్ హుక్ కణమును కనుగొన్నారు, ఆ కణము నిర్జీవమైనటువంటి కణం. అయితే అతను రాసినటువంటి బుక్ మైక్రోగ్రాఫియా. ఈ బిట్కి సరైనటువంటి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. తర్వాత ప్రశ్నను గమనిస్తే, మొక్కలకి శక్తినిచ్చే ప్రధానమైన ఇంధన పదార్థం ఏమిటి? మొక్కలకి ఏది పదార్థం ఎక్కువ శక్తినిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ కార్బోహైడ్రేట్స్, సెకండ్ ఆప్షన్ క్రొవ్వులు, థర్డ్ ఆప్షన్ ఖనిజములు, ఫోర్త్ ఆప్షన్ ప్రోటీన్స్. మొక్కకైనా జంతువుకి అయినా శక్తినిచ్చేటటువంటి పదార్థం, ప్రధానమైనటువంటి పదార్థం కార్బోహైడ్రేట్స్. ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ కార్బోహైడ్రేట్. తర్వాత ప్రశ్నను గమనిస్తే, పిల్లి, కుక్క, డ్రాసోఫిలా ఈగ, పైరస్ మాలస్ లో క్రోమోజోముల సంఖ్య ఏది అనేటటువంటి ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. పిల్లిలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్య 38, కుక్కలో ఉండేటటువంటి క్రోమోజోముల సంఖ్య 78, డ్రాసోఫిలా అనే ఫ్రూట్ ఫ్లైలో ఉండే క్రోమోజోముల సంఖ్య 8, పైరస్ మాలస్ అనేసి అంటే యాపిల్ యొక్క సైంటిఫిక్ నేమ్, యాపిల్ మొక్కలో ఉండే క్రోమోజోముల సంఖ్య 34. ఇలా 38, 78, 8, 34 అనే ఆప్షన్ ఎక్కడున్నారో అది సరైనటువంటి ఆన్సర్. ఆ సరైనటువంటి ఆన్సర్ ఎక్కడున్నది? థర్డ్ ఆప్షన్ లో ఉన్నది. కనుక ఈ బిట్టికి సరైనటువంటి ఆన్సర్ థర్డ్ ఆప్షన్. తర్వాత ప్రశ్న, క్రొవ్వుల ఎమల్సీకరణానికి ఉపయోగపడే కణాంగము ఏది? విచ్ సెల్ ఆర్గాన్ రిక్వైర్స్ ఫర్ ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో పెరాక్సిజోమ్స్, సెకండ్ ఆప్షన్ లో గ్లయాక్సిజోమ్స్, థర్డ్ ఆప్షన్ లో లైసోజోమ్స్, అండ్ ఫోర్త్ ఆప్షన్ లో లెప్టోకాండ్రియా అనేటటువంటి ఆప్షన్స్ ఇచ్చారు.
క్రొమ్ముల ఎమల్సీకరణానికి ఏది ఉపయోగపడుతుంది? గ్లయాక్సిజోమ్స్ ఉపయోగపడుతుంది. గ్లయాక్సిజోమ్స్ ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అనేసంటే బిడెన్ మరియు బాకు అనే శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ గ్లయాక్సిజోమ్స్ దేనికి ఉపయోగపడతాయి? క్రొవ్వులని జీర్ణం చేయడానికి అనుగుణంగా మార్చడానికి ఉపయోగపడతాయి. ఆ అనుగుణంగా మార్చేటటువంటి విధానమనే ఎమల్సీకరణం లేదా ఎమల్సిఫికేషన్ అనే పేరుతో పిలుస్తాం. ఇంకా పెరాక్సిజోమ్లను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త రౌడిన్ అనే శాస్త్రవేత్త, ఇది విష పదార్థాన్ని విషరహిత పదార్థంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. శరీరంలోనికి వచ్చిన హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేటటువంటి పదార్థాన్ని నీరుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. లైసోజోమ్స్, లైసోజోమ్స్ ని కణ ఆత్మహత్య కోశములు అనే పేరుతో పిలుస్తాం. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అనే పేరుతో పిలుస్తాం. ఇది శరీరంలోకి వచ్చిన హానికరమైనటువంటి పదార్థాలని, ఆహార పదార్థాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకా లెప్టోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టం లేదా గాల్జీ ఎపిచియర్ ని లెప్టోకాండ్రియా అని పిలుస్తాం. ఇది స్రావక ప్రక్రియలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ వీడియోలో 25 బిట్స్ ని వివరించడం అనేది జరిగింది. వాటి యొక్క సంపూర్ణమైనటువంటి వివరణ వివరించడం అనేది జరిగింది. మీరు మీ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతూ ఈ బిట్స్ ని ఒకసారి ఇంటర్నెట్ ఈ వీడియోను చూడండి. మీ ప్రిపరేషన్ కి బూస్ట్ గా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరొకసారి మరొక వీడియోలో కలుద్దాం.